అవన్నీ వేటికవి గొప్పవే కాని అవసరానికి వాటన్నిటినీ వాడి అదును చూసి వేటు వేస్తుంది. ఆ ఆలోచనది అసలు గొప్ప. ఆ ఆలోచన నేను. మాల్ని సాహితిని చూడాలని వచ్చాం, చూశాం. అమ్మా, మీ మొహంలో ఇంత ఆనందం ఎప్పుడూ చూడలేదు. అన్నయ్య గారు ఆయనతో మాట్లాడొచ్చుంటారు. మీరందరూ చెప్పినట్లే మంచి వార్త తెచ్చుండొచ్చు. అన్నీ సవ్యంగా జరిగితే నేను మా ఊరికి వెళ్ళిపోయి నా బిడ్డను కలుసుకోవటమేగా. ఆ ఆలోచనే ఉదయం నుంచి నన్ను ఒక్కచోట నిలవనివ్వడం లేదు. కరెక్టే ఆంటీ, అంకుల్ మీకోసం గుడ్ న్యూస్ తెచ్చే ఉంటారు. అందుకే త్వరగా గోపి వాళ్ళ ఇంటికి వెళ్దాం. టిఫిన్ తీసుకొచ్చాను, తినేసి వెళ్ళండి అమ్మా. మా ఊరు వెళ్తాను, నా బిడ్డను చూస్తానన్న ఆనందంలో నాకు ఆకలి తెలియడం లేదు. ముందు అన్నయ్యని కలిసి రానివ్వండి. ఆయన ఏమన్నారు ఏంటో తెలియడం లేదు. నన్నే తీసుకురమ్మన్నారు లేదా ఆయనే బయలుదేరి వస్తా అన్నారు, నాకు తెలియడం లేదమ్మా. ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్త వింటారమ్మా. సురేష్ ఇప్పటికే ఆలస్యమైంది. ఆయన ఏమన్నారు ఏంటో చాలా టెన్షన్గా ఉంది. పద బయలుదేరదాం. పట్టుకో, పదండి. వెళ్ళిస్తానమ్మా. సంతోషంగా ఉంటే ఇంత కళగా ఉంది. భగవంతుడా, ఆ అమ్మాయి ఎప్పుడూ అలాగే ఉండేలా చూడు తండ్రి. దండలమ్మా, అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, కూర్చో. ముందే వార్త చూడండి. ఒకే ఊర్లో ఇద్దరు అపోజిషన్ లీడర్స్, కారణం ఏమై ఉంటుంది? రామరాజపురం వెళ్ళిన ఉమాదేవి, ఆమె స్నేహితురాలు మాలిని, అదే ఊరికి చేరిన ప్రతిపక్ష నేత రఘునాథన్. ఇరువురు నేతలు అక్కడికి వెళ్లడానికి కారణం ఏమిటంటూ వేడిగా సాగుతున్న చర్చలు. ఏమిటి న్యూస్? మన పని మీద మనం వెళితే ఆ రఘునాథన్ని మనం కలవడానికి వెళ్ళినట్టుగా రాశారేంటి? మన ప్రతి కదలికని చాలా కళ్ళు కనిపెడుతూనే ఉంటాయి మేడం. కారణాలు కూడా తెలుసుకోవాలి కదా. ఆ రఘు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? పరశురాంని కలవడానికే కదా. అవును మేడం, మీరు చెప్పినట్టుగానే ఆ భార్యాభర్తల్ని ఒకటి చేయడానికి రాయబారిగా వెళ్ళాడు. పరశురాం గురించి తెలిసి రఘు అలాంటి ప్రయత్నం ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. ప్రాణస్నేహితుడు కదా, రఘు చెబితే వింటాడేమో. ఛాన్సే లేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? పరశురాం గురించి నాకు బాగా తెలుసు. వద్దు అనుకుంటే ప్రాణంగా ప్రేమించే వాళ్ళ మాట కూడా వినడు. అంత మూర్ఖుడు. వైఫ్ కదా మేడం. అంతకంటే ఎక్కువ అనుకున్న వాళ్లే అతనికి దూరం అయిపోయి చాలా ఏళ్ళు గడిచిపోయినాయి. ఒకటి మాత్రం నిజం, పరశురాం దాక్షాయిని కలవడం అనేది మాత్రం జరగదు. పరశురాంకి అహం ఎక్కువ, ప్రేమ తక్కువ. మరి తన కూతురంటే అంత ప్రాణంగా ఉంటున్నాడు? పరశురాం ఎవరినైనా అంతగా ప్రేమించటం ఇదే మొదటిసారి చూడటం. అతని కూతురు అదృష్టవంతురాలు. ఎవరికి దక్కనంత ప్రేమ తనకి దక్కింది. చివరికి కూతురే తల్లి కావాలని పట్టుబడితే ఒప్పుకుంటాడేమో. ఒప్పుకోడు. అందుకు అతని నిర్ణయానికి బలైపోయిన నేనే సాక్ష్యం.
అతని ఆవేశానికి దాక్షాయిని కూడా బలైపోయినట్టే. పరశురాం అందరిలా కాదు. వద్దు అనుకున్న మరుక్షణం తన మనసుని వెంటనే ఖాళీ చేసుకుంటాడు. అయినా కట్టుకున్న భార్యను అలా వదిలేసి వచ్చావేంట్రా? నేను వదిలేలేదురా. నువ్వు చాలు అనుకుంటే ఆ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకో, ఆ మొహంలో ఆ దిగులు ఎందుకో? తొడిచిన కళ్ళు కనబడుతున్నాయి కానీ పగిలిని గుండె కనిపించట్లేదంటారా నీకు? మమ్మీ, డాడీ వచ్చారు. వచ్చేసారా? అదేంటండి వచ్చి కామ్గా కూర్చున్నారు? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దు కోమలి. ఏంటండి అలా ఉన్నారు? అన్నయ్యని కలిసి ఆనందంగా వచ్చుంటారనుకుంటే మీరేంటి? ఆంటీ కూడా మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు డాడీ. ఇంతకీ వెళ్ళిన పని ఏమైందండి? అన్నయ్య ఏమన్నారు? ఏంటండి, ఏం మాట్లాడరు? మాట నిలబెట్టుకోలేకపోతున్నాను కోమలి. అదేంటండి, అసలు అన్నయ్యతో మాట్లాడారా లేదా? మాట్లాడాను కానీ వాడు నా మాట కూడా వినలేదు. మీ ఫ్రెండ్ మీ మాట వినకపోవడం ఏంటి డాడీ? ఫ్రెండ్ని అన్న నమ్మకంతో వెళ్ళాను. మీరంటే అంత ప్రాణంగా ఉండే అన్నయ్య మీ మాట కాదన్నారా? ఫ్రెండ్గా నన్ను గొప్పగానే చూశాడు కానీ చెల్లెల విషయం వచ్చేసరికి మా ఫ్రెండ్షిప్ను కూడా పక్కన పెట్టేశాడు. నా ఇంటి పరువు గడప దాటితేనే భరించలేను, అలాంటిది ఊరే దాటించేసింది. నా ప్రాణాన్ని ఊర్లు వెంట పరుగులు తీయించింది, ఇక తను నాకేమీ కాదు. స్నేహితుడిగానే మాట్లాడరా, తనకన్నగా మాట్లాడద్దు. ఎవరి మాట కాదన్నా మీ మాట కాదనరు అనుకుంటే అన్నయ్య అలా ఎలా అన్నారండి? వాడు చెల్లెలు గడప దాటింది అన్న విషయం కంటే శ్రీకరణి తీసుకొచ్చిందన్న విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎంత సర్ది చెప్పాలని చూసినా నా బిడ్డ నా మాట అంటూ వాడు మా స్నేహాన్ని కూడా పక్కన పెట్టేశాడు. పాపం ఆంటీకి ఈ విషయం ఎలా చెప్తారు డాడీ? అదే అర్థం కావడం లేదురా. మీరు వస్తారు, అన్నయ్యని తీసుకొస్తారు, తన కూతుర్ని మళ్ళీ కలవచ్చని చాలా నమ్మకంగా ఎదురు చూస్తుంది వదిన. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తట్టుకోగలుగుతుందా? చెల్లెలి సంతోషం కోసం అబద్ధం చెప్పలేను, అలా అని నిజం చెప్పి బాధ పెట్టలేను. అంకుల్ అలా అన్నారంటే నాకే ఇంత బాధగా ఉంది, ఆంటీ వింటే ఇంకెంత ఫీల్ అవుతారు? ఏం చెప్పాలో అర్థం కావడం లేదురా. నా చెల్లెలు ఏమన్నాయా, ఏమైంది ఏంటి అంటే ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు.
ఎర్లీగా నిద్ర లేపేశావేంటి మామ్? నీకు అర్లీగా అనిపిస్తుందేమో, ఒక్కసారి టైం చూడు. సర్లే, ఎందుకు కాల్ చేసావు? ఒక్కసారి న్యూస్ పేపర్ చూడు. నేను క్లాస్ బుక్సే చూడను, ఇంకా పేపర్ ఏం చూస్తాను? నువ్వే మ్యాటర్ ఏంటో చెప్పు. రామరాజపురానికి మనమే కాదు, ఆ రఘు కూడా వచ్చాడు. ఎందుకు? శ్రీకరి వాళ్ళ డాడీని కలవడానికి. ఒకసారి పేపర్ చూడు, డీటెయిల్స్ తెలుస్తాయి. అక్కర్లేదు. వాళ్ళ డాడీని కలవటానికి అంకుల్ రావడం ఏంటి? దాక్షాయణ్ణి పరశురాంని కలపడానికి వచ్చాడు. వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. పెళ్లి మ్యాటరు నువ్వు మూవ్ చెయ్యి. వాళ్ళు కలిసినా కలవకపోయినా శ్రీకరితో రమేష్ పెళ్లి జరిగిందంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే మమ్మీ, ఇప్పుడే రమేష్తో మాట్లాడతాను. బాయ్. బాయ్. చెప్పు సాహితి. మనం ఒకసారి మీట్ అవ్వాలి. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లంకి ప్రాబ్లం ఎప్పుడు రాదు. మరి కలిసాక మాట్లాడుకుందాం. ఓకే, వస్తాను. బాయ్. బాయ్. శ్రీకరి, స్ట్రైకింగ్ ఇప్పుడు నాది. సో ఆట నాది, గోపి నా వాడే. రండి, కూర్చోండి. కూర్చోవదినా? ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తానుండమ్మా. అంకుల్ వెళ్ళొచ్చారు కదరా, అక్కడ ఏం జరిగిందో, శ్రీకరి వాళ్ళ నాన్నగారు ఏమన్నారో అని ఆంటీ చాలా ఆతృతగా వచ్చారురా. ఇప్పుడే వస్తానురా. మమ్మీ, ఆంటీ నాలో వదిలేసి ఇక్కడ కూర్చు కూర్చున్నావేంటి మమ్మీ? మీ డాడీ ఎంత మంచి వార్త చెబుతారో అని వదిన చాలా ఆశగా వచ్చుంటుందిరా. ఆమెకి అన్నయ్య ఇలా అన్నారు అని ఎలా చెప్పాలి నాన్న? మీ ఇద్దరిని నేను కలుపుతానమ్మా అని మాటిచ్చి వెళ్ళారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానమ్మా అని ఎలా చెప్పగలరా ఆయన మాత్రం? అలానే ఆంటీ నాలా ఒంటరిగా ఎంతసేపు కూర్చోబెడతారు మమ్మీ? పద మమ్మీ, ఎప్పుడైనా చెప్పక తప్పదు కదా మమ్మీ, పద. కాఫీ తీసుకొద్దామని వెళ్ళాను దినా. అన్నయ్య కూడా ఇప్పుడే వస్తానని వెళ్ళారు. ఆయన ఏమన్నారో చెప్పారా వదిన? లేదు వదిన,
మీరొచ్చాక చెప్తానన్నారు. ఉండండి, పిలుస్తాను. ఏంటండి, ఏం చెప్పాలో అర్థం కాక నేను లోపలికి వెళ్తే మీరిలా వచ్చేశారు. చెల్లెల్ని చూస్తుంటే ఎంత ఆశగా వచ్చిందో అర్థమవుతుంది. వాడిలా అన్నాడమ్మా అని ఎలా చెప్పమంటావు కోమలి? చెప్పక తప్పదు కదండి. నిజాలు తెలిసినప్పుడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. జరిగింది చెప్పండి, ఆ తర్వాత ఏం చేయాలనేది వదినతో మాట్లాడచ్చు. మాటిచ్చారు కదన్నయ్య అంటే. మీ మాటకి అన్నయ్య అడ్డు పెడితే మీరు మాత్రం ఏం చేయగలరు? పదండి, వద్దని అలా వదిలేసి మనం ఇలా ఉండటం ఏం బాగుండదు. పదండి. ఆయన్ని కలిశారా అన్నయ్య? కలిశానమ్మా. మాట్లాడారా? ఏమన్నారన్నయ్య? వాడి నిర్ణయం ముందు స్నేహం ఓడిపోయిందమ్మా. స్నేహితుడిగా మాట్లాడాను, సర్ది చెప్పాను, చివరికి ఓ అన్నగా కూడా బతిమాలాను. కానీ నన్ను ఇంట్లోంచి వెళ్ళమనలేక వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు మాట్లాడకూడదురా? నేను మాట్లాడుతోంది నీ భార్య గురించే కాదు. కాదు కాదు, నేను వదిలేసి రాలేదు రఘు, తనే వదిలేసి వెళ్ళింది. నా ఇంటి పరువు గడప దాటితేనే భరించలేను, అలాంటిది ఊరే దాటించేసింది. నా ప్రాణాన్ని ఊరులు వెంట పరుగులు తీయించింది, ఇక తను నాకేమీ కాదు. మీరు మాట్లాడినా కాదు అన్నారంటే ఇక ఇంతేనా? అక్కడ నా కూతురి జీవితం, ఇక్కడ నా జీవితం ఇలా ముగిసిపోవాల్సిందేనా అన్నయ్య? ఇంకా ఆయన ఎవరి మాట వినరు? పెళ్ళి ఎవరు ఆపలేరు, నన్ను నా బిడ్డ దగ్గరికి ఎవరూ చేర్చలేరు. మా జీవితాలు ఆయన నిర్ణయానికి ఎలా పలి కావాల్సిందేనా? చెల్లమ్మా. ఆంటీ 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 ఆగండి. ఇప్పుడు వదిన జీవితం ఏంటండి? భర్త భార్య జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తే సమాధానం దొరకదు కోమలి.
వధుని మన దగ్గరే ఉండనిద్దామండి. ఆమె ఇక్కడే ఉండటం మనకు భారం కాదు కదా. వాడికి బాధైనా నాకు భారం ఎప్పటికీ కాదు. నిజమే, పెళ్ళయ్యాక ఏ భార్యకైనా భర్త బిడ్డలే జీవితం. వాళ్ళు లేని జీవితం ఉన్నా లేనట్లే. చెల్లెలకి ఇలాంటి పరిస్థితి వచ్చుండకూడదు. అసలు ఎందుకీ పరిస్థితి వచ్చిందండి? భార్య భర్తతో గొడవ పడొచ్చు, కొట్లాడొచ్చు, కానీ ఏ కారణంగా గడప దాటినా అప్పటి వరకు తనవి అనుకున్నవన్నీ ఇలా దూరమైపోతాయి. మీ అమ్మ పుట్టొచ్చేసి ఏడుస్తున్నావా? అక్కడే వదిలేసి వచ్చిన నన్ను ఇలా సాధిస్తుందన్నమాట. అమ్మ అక్కడే ఒక్కటే ఉంది నాన్న. ఒక్క 4 రోజులు ఆగమ్మా, ఇక్కడ కూడా ఉంటుంది.